హాయ్ హలో రోజు కోటి మంది పైగా వీయర్షిప్ సంపాదించుకుంటున్న సుమన్ టీవీ నెట్వర్క్ సరికొత్త పందాలో అడుగు వేయబోతుంది సుమన్ టీవీ నెట్వర్క్ జిల్లాల వారిగా కూడా ప్రారంభించబోతుంది ఫ్రాంచైజ్ మీద ఆసక్తి కలిగిన వారు ఈ కింది ఫోన్ నెంబర్స్కి కి ఫోన్ చేయగలరు వెల్కమ్ పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సినీ క్రిటిక్ రామారావు గారు వారితో మాట్లాడదాం నమస్తే రష్మి సాఫ్ట్వేర్ సుధీర్ సినిమాలో ఫస్ట్ హీరోయిన్ గా రష్మిని అప్రోచ్ అయ్యారు కానీ బట్ ఎక్కడో ఒక చిన్న డిస్టర్బెన్స్ కథ విషయంలో కావచ్చు డేట్స్ విషయంలో కావచ్చు తను యాక్సెప్ట్ చేయలేదు మూవీ తర్వాత ధనియా బాలకృష్ణ అవ్వడం ఆమె హీరోయిన్ గా చేయటం అనేది ఇది మనకు తెలిసిన విషయమే సినిమా కోల్పోవడం వల్ల అసలు రష్మి ఏం కోల్పోయింది ప్లస్ మేబీ ఒకవేళ మంచి పేరు వచ్చేదా ఆల్రెడీ హిట్ పేరు కాబట్టి మంచి పేరు వచ్చేదా ఏమైనా మిస్ అయిందా నెగిటివ్ అయిందా తన కెరియర్లో ఇదేమన్నా అనుకోవచ్చు అంటారా ఇక్కడ మనం నిజాల మాట్లాడుకుందాం ఎందుకంటే ఏదో ఎక్కడో ఏదో సందర్భంలో అది ఫెయిల్ అయ్యిందని చెప్పి చెప్పుకోవడం కాకుండా కేవలం రిమేషన్ విషయంలోనూ ఒక ఐదు లక్షల్లో తేడా వచ్చి ఆవిడ అమ్మాయి ఓ ఫార్టీ ల్యాక్స్ అడిగింది ఒక థర్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు ఇస్తామన్నారు ఐదు లక్షల రూపాయలు మొహం చూసుకుంది ఇది రష్మి జీవితంలో ఒక చాలా దురదృష్టకరమైన సంఘటన ఎందుకంటే ఇంతప్పుడు ఒక సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్గా వీళ్ళిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ నడుస్తుంది వీళ్ళిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ నడుస్తుంది వీళ్ళిద్దరిని అభిమానులు పిచ్చగా వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు లేదా తీసి పక్కన పెడతాం కానీ వీళ్ళిద్దరిని అభిమానులు ప్రేమిస్తున్నారు ఇట్లాంటి సందర్భంలో వాళ్ళు ద షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఈవె ఈవెంట్ అనమాట ఏంటంటే ఈ సినిమాలో కానీ చేసుకున్నట్టయితే నేను ఒకటే చెప్తున్నాను మామూలుగా ఆ జబర్దస్త్లో స్కిట్ చేస్తుంటారు హాయిగా పాట చేస్తారు అలాగేదో ఇప్పుడు పెళ్ళి పెళ్ళంట ఇట్లాంటి వాటిలో వాళ్ళు చేస్తే ఆ పాటలు అద్భుతంగా ఉన్నాయన్నమాట వాళ్ళు స్కిట్లలో చేసిన పాటలని రిపీట్ చేసి పాటలు వేసినట్టు ఈ సినిమా సూపర్ హిట్ అయిపోతుంది అన్నమాట అందువల్ల అది తప్పు చేసింది ఆవిడ రష్మి అది ఇప్పుడు దీనివల్ల ఆవిడ ఏంటంటే ఒక మంచి చేంజ్ ఓవరు బాగుండాలమ్మా టేక్ ఆఫ్ చేంజ్ ఓవర్ బాగుండాలి ఇంతవరకు లక్ష్మి రష్మి చేసినటువంటి పనుల్లో ఏ సినిమా కూడా ఎందుకు సక్సెస్ అవ్వలేదు కథలు లేవు ఆ కేవలం నిజాలు స్కిన్ షో అంటే నిజాలకు గ్లామర్ని చూపించడానికి మాత్రమే ఉపయోగించుకున్నారు కానీ నీలో గ్రామర్లు చూపించుకునే ప్రయత్నం ఎవరు చేయలేదు అది నువ్వు ఆలోచించలేకపోతున్నావు ఎప్పుడో తొలి రోజుల్లో డబ్బులు దాకా ఎన్ని ఇబ్బంది పడ్డావు అని చెప్పేసి ఎప్పుడో తొలి రోజుల్లో డబ్బులు ఇబ్బంది పడ్డావు అంటే ఇప్పుడు అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని కాలదంతా ఇంతకంటే ఎక్కువ ఇబ్బందులు పడతాగా ఇప్పుడు ఈరోజు సాఫ్ట్వేర్ సుధీర్ సినిమాలో నువ్వు హీరోయిన్గా ఉన్నట్టయితే నెక్స్ట్ నలభై లక్షలెందుకు ఒక కోటి రూపాయలు ఇచ్చేవాళ్ళే మరి పోతున్నా అర్థమైందా ఒక పాతి లక్షలు ఒకేసారి పెరిగాయి కదా ఇందులో ఐదు లక్షలు తగ్గి తగ్గాయి నెక్స్ట్ డబ్బు ఏదంటే ఖచ్చితంగా ఒప్పుకునేవారు కదా సుదీర్ఘ కోటి రూపాయలు తీసుకునేవాడు నీకు ఒక డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఇప్పించేవాడు లేదా ఇంట్రీ ఇండస్ట్రీలో మార్కెట్ అమ్మా ఎవరు ఎవరికి దగ్గర కాదు ఎవరు ఎవరికి దూరం కాదు మీ డబ్బు డబ్బు అంటే మెటీరియలిస్టిక్ రిలేషన్సే ఉంటాయన్నమాట నా వల్ల మీకు ఒక రెండు కోట్లు వచ్చిందంటే బాబాయ్ అంటారు మీరు ట్రక్మని నేను మీ వల్ల నాకు రెండు కోట్లు వచ్చింది అనుకున్నా అమ్మ కూతురా అంటాను నేను అమ్మ నా బిడ్డ కాదమ్మా నిన్నే నేను దృష్టిలో పెట్టుకుంటాను అమ్మంటాను ఇది ఇండస్ట్రీ తాలూకు నైజం అది అందువల్ల అక్కడ సుడిగారు సుధీర్ లేకపోతే రష్మీయా ఎవరా అనేది ఎవరికి ఉండవు నీ వల్ల నాకెంత వచ్చింది నా వల్ల నీకెంత వచ్చింది అలా నేను నీకు ఎంతవరకు ఉపయోగపడ్డాను నువ్వు నాకు ఎంతవరకు ఉపయోగపడ్డావు అందరూ అందరితో కలవరు సుధీరు రష్మి అనేది సింక్ అయ్యారు వాళ్ళ రిలేషన్ సింక్ అయింది ఇప్పుడు మిగతా మరి సుధీర్ కాకుండా అంత ముందు ఎవరు చలాకి అంటే ఉన్నాడు ఇంకెవరో ఉన్నారు కదా వీళ్ళందరూ రేషమీతో జోకులు వేసిన వాళ్ళే పంచసేసిన వాళ్ళే కానీ ఒక్క సుధీర్ అనగానే జనం ఎందుకు చప్పటి కొడతారు అలా ఒక రేసిపీ అనగానే పాపం ఆ సుధీర్ పాములు ఫంక్షన్కి వెళ్ళినా సరే రేసిపీ రాలేదా రేసిపై ఎందుకు రాలేదు అడుగుతున్నారంటే అలా సింక్ అయ్యారు వీళ్ళు ఇప్పుడు ఒకవేళ మాకు ఏమీ లేదు ముర్రు అన్నా సరే ఆడియన్స్కి తృప్తి ఉండదు వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది కానీ చెప్పటం లేదు అనుకుంటారన్నమాట అదో తృప్తి వాళ్ళకి సరే ఈ సినిమా దోరకు వచ్చినట్టయితే ఈ సినిమాలో రష్మి చేయకపోవడం మాత్రం చాలా పొరపాటు చేసింది ధన్యా ఏదైతే క్యారెక్టర్ చేశారో కరెక్ట్గా యాప్ట్ అవుతారంటారా యాప్ట్ అయ్యేవారా రష్మి ఖచ్చితంగా యాప్ట్ అంటే ఇంక దీంట్లో నేను సినిమా చూసిన తర్వాత అనిపించింది అన్నమాట అంతకుముందు ఏదో రష్మి ఏదో గ్లామర్ షో చేసింది ఇందులో పెర్ఫార్మెన్స్ స్కోప్ ఉంది అంటే ఒకవేళ ఈ సినిమా చేసినట్టు ఫస్ట్ టైం రష్మి పెర్ఫార్మెన్స్ చేసింది అలాగే ఫస్ట్ టైం రష్మి ఏంటంటే కొంచెం హెవీ సీన్స్లో నటించింది థాట్ ప్రమోకింగ్ సీన్స్లో నటించింది అనేటువంటి పేరు వచ్చేది అన్నమాట ఇటు రొమాన్స్ చేసేది అటు ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగుండేది చాలా అలాగే అట్ ది సేమ్ టైం ఇండివిజువల్గా కొంత స్కోప్ కావాలి కదా ఇప్పుడు మీరున్నారనుకోండి మీకు సరైనటువంటి ఫెరోసియస్గా లేకపోతే నాభిలోంచి వచ్చే కష్టాన్ని వెళ్ళగక్కేలాగా మీకు ఒక సీన్ అవకాశం ఉంటే అది మీరు చేస్తే అమ్మో రష్మి మంచి పెర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్ అంటారు అది లేకుంటే మామూలు పేలవంగా ఉన్న సీన్స్ ఎన్ని సీన్ గుంటూరు లాంటి సినిమాల్లో ఎన్ని సినిమాలు ఆడితే వేస్తే వేష వేస్తే మాత్రం పేరు వస్తుంది ఇప్పుడు గుంటూరు టాకీస్లో ఎన్ని సినిమాలు చేస్తే పేరు వస్తుంది స్విమ్మింగ్ పూల్లో ఒకసారి డ్యాన్స్ చేస్తే రెండుసార్లు చేస్తే మూడు సార్లు చేస్తా నాలుగోసారి చేయలేవు కదా అది కాదు కదా నటన అంటే మీరు అనుకుంటారండి స్కి స్కిన్ షో చేసినట్టయితే ఆ తాత్కాలిక ఉద్రేకంతో నిన్ను చూసే ఆ పది మంది కుర్రకారే కానీ మిగతా వాళ్ళు చూడరు మీ అమ్మ నాన్న ఆ సినిమా చూడమని చూస్తారా గుంటూరు టాకీస్ని చూడరు ఈ సాఫ్ట్వేర్ సుధీర్ అంటే ఏముందో చూస్తారు కుటుంబ సమేతంగా చూస్తారు మెచ్చుకుంటారు పెర్ఫార్మెన్స్ని చూసి మెచ్చుకుంటారు అన్నమాట అది అట్లాంటి అవకాశాలు జారబడించుకుంది మరి సుధీర్ కూడా ఎక్కువ ప్రజలు ఇవ్వలేనట్టు అనుకుంటారు అది ఏదో చూ అవకాశం ట్రై చేశారు ట్రై చేసి ఆ అమ్మాయి లేదు రెమ్యునేషన్ దగ్గర వచ్చింది గొడవ అది కన్ఫామ్ అంటారు నాకు దగ్గర వచ్చింది కానీ ఈరోజు లాస్ట్ వెరీ గుడ్ ఆపర్చునిటీ మళ్ళీ రెండో సినిమాకి అది అవకాశం ఉండదు అర్థమైందా ఇప్పుడు రెండో సినిమా ఎదురు కలిసి యాక్ చేసినా సరే ఉండదు అవకాశం ఉండదు అంట కనిపించదు ఇప్పుడు మనకి హీరోలకి ఒక చిన్న ఏంటంటే ఒక విచిత్రమైన అలవాటు ఉందమ్మా హీరోలకి ఎంత వయసు ఉన్నా సరే అలా హీరోయిన్లు మాత్రం ఇరవై సంవత్సరాల లోపు పదిహేను పదహారు ఉండాలి ఇప్పుడు సుధీర్కి పెద్ద పెద్దయిపోద్ది ఏంటంటే ఆ సుధీర్ రష్ రష్మి పక్కన యాక్ సుధీర్ ఎంత పేరు తెచ్చుకున్నా సరే ఇప్పుడు రెండో సినిమా అనేసరికి ధన్య బాలకృష్ణ కూడా ఎంపీ చేయడు ఇంకెవరు అమ్మాయిని అలా ఉంటుంది మాట అందువల్ల సినిమా సినిమాలో ఉన్నప్పుడు సినిమా పరిశ్రమలో ఉన్నప్పుడు సినిమా మనిషిలాగే ఆలోచించాలి అయితే ఎన్ని మార్కులు వేస్తారు సార్ ధన్య సుధీర్ కాంబినేషన్ కావచ్చు ఇటు ఈ పేరు రష్మి అండ్ సుధీర్ ఎన్ని మార్కులు అంటే మొదటి సినిమా రష్మి సుధీర్ చేస్తే మాత్రం ఇంకా సూపర్ డూపర్ హిట్ అయ్యేది అవకాశం తెలియలేదు చేయగలిగితే అది కూడా చెప్తున్నాను ఇప్పుడు గ్లామర్ చేయడానికి కష్టపడ్డ ఏంటమ్మా బొగ్గ బొగ్గ రాసుకొని కూర్చోవడానికి కష్టపడ్డ ఏముంది లేకపోతే హీరోయిన్కి ఎంత ఉంటుంది పైనమ్మో హీరో తలకాయ పెట్టి పడుకోవడానికి కష్టపడ్డ ఏముంది ఒక ఒక డైలాగ్ చెప్పి నా మనసును కది కదిలించి నా కళ్ళ బట్టి నీళ్ళు రావాలి మిమ్మల్ని మిమ్మల్ని చూస్తే మిమ్మల్ని ఫేస్ చేయలేక నేను తలదించుకోవాలి దానికి కష్టపడాలి కదా అందులో మీకు ఎంత చామనా ఉంది మీకు ఎంత పొటెన్షియాలిటీ ఉంది మీకు ఇన్హెరిటెన్స్ మీరు ఒక 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 క్యారెక్టర్గా తాలూకా నైజాన్ని ఎలా పండించగలుగుతున్నారు ఇవన్నీ తెలుస్తాయి స్క్రీన్ షో బట్టలు ఇప్పేసి స్విమ్ సూట్ వేసుకొని ఆ స్విమ్మింగ్ పూల్లో దూకేయడానికి కష్టపడనే ఉంది మేబీ రష్మి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా కూడా మేబీ తను కరెక్ట్ ఏమో తను ఏ రకంగా ఆలోచించిందో మనకి తెలియదు కాబట్టి అలా కాదు ఇప్పుడు ఎందుకంటే పెర్ఫార్మెన్స్ చేయడం కష్టం అన్నమాట రష్మికి ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్ చేసే అవకాశం ఎక్కువ ఉంది అది చెప్తున్నాను అనమాట అయితే ధన్య బాలకృష్ణ గారి అంటే ఆవిడకి ఇమేజ్ ఏది లేదు ఇంకా మామూలుగా అదే సినిమాలో మహేష్ బాబు సినిమా ఇది ఉంది చూసాం చూసాము ఇప్పుడు ఇందులో ఏంటంటే అదేనమ్మా ఇందులో ఏంటంటే సుడిగాలి సుధీర్ వల్ల ఈ ధన్య బాలకృష్ణకి చాలా పాపులారిటీ వచ్చేసింది ఎంత ప్రమోషన్ చేస్తున్నారు ఒక్కొక్కరు ఆ మీడియా అంతా ఎంత సపోర్ట్ ఇస్తున్నారు అసలు మీడియా వాళ్ళందరూ తల రూపాయి వేసుకుని సినిమా తీసినట్టుగా మొత్తం ఎవరు తోచిన విధంగా వాళ్ళు పబ్లిసిటీ చేస్తున్నారన్నమాట ఆ సినిమా మూడు కోట్లు అయితే ముప్పై కోట్లు పబ్లిసిటీ వచ్చింది వాళ్ళకి కనుక ధన్య బాలకృష్ణ జీవితం ధన్యమైంది నిజంగామ చాలా అవకాశం అన్నమాట సరికొత్త ప్రయోగం చేశారు ఆ ప్రయోగంలో నూటి నూరు రూపాయలు సక్సెస్ అయ్యారు తేమో ఒక విధంగా హెల్ప్ కూడా అయింది ఎలాగంటే రష్మిని సుధీర్ ఇద్దరు ఉన్నారంటే ఏ మేరకు లవ్ చేసుకుంటారో తెలుసు కానీ ధన్యాను సుధీర్ అంటే ప్రతి మూమెంటు ప్రతి పోస్టర్ కూడా మన వెరైటీగా అనిపిస్తుంది రష్మి రశ్మి సుధీరాలు సుధీర్ తాలూకు కెమిస్ట్రీ వాళ్ళ తాలూకు లవ్ పోస్టర్స్ కొన్ని వందలు చూస్తాం ఈ విడితే అయితే కొంచెం కొత్తగా ఉంటుంది కదా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా సో అందువల్ల నేను ధన్య దే డిడ్ వెల్ దే గేవ్ దేర్ బెస్ట్ అంతే రెసిపీ రసిపోయినసరికి మరి ఈ పెర్ఫార్మెన్స్ పరంగా ఇది ఎంతవరకు స్కోర్ చేస్తే మనం చూస్తే కదా తెలుస్తుంది ఇంతవరకు జోగులేసుకోవడం పచ్చులు పేల్చుకోవడం రొమాంటిక్గా ఉండడం ఈ సరసాలు శృంగారాలు తప్ప ఇంకేం లేదు కదా మరి పెర్ఫార్మెన్స్ ఎలాగుంటుందో ఉంటుందో బట్ ఇప్పుడైతే చూస్తే ఒక నెగిటివ్ అనేది వచ్చినట్టే అంటారా ఏమన్నా మేబీ ఛాన్స్ అనేది వదులుకుంది కాబట్టి కావాలని వదులుకుంది కాబట్టి మేబీ ఒక నెగిటివ్ అయింది ఏమో మంచి అదృష్టాన్ని కోల్పోయింది ఛాన్స్ ని మిస్ అయిందని అనుకో మంచి ఛాన్స్ మిస్ చేయండి మళ్ళీ నెక్స్ట్ ఇలాంటి మిస్టేక్ జరగకుండా ఉండాలంటే ఎటువంటి స్టెప్ తీసుకుంటే బాగుంటుందండి స్టెప్ కాదమ్మా అంటే మీకు ఆవిడ డబ్బు ఒకటే ప్రధానంగా ఆలోచించిందమ్మా ఎవరింటే ఎవరికైనా సరే ఏ వ్యక్తికైనా డబ్బు ప్రధానమే ఎంతవరకు మన మనకి ఆకలి దప్పికలు ఉన్నంతవరకే ప్రధానం మనం కూర్చొని తిన్నా సరే మనం మూడు పూటలు తినడానికి అయిపోతుంది ఒక రష్మి తాలూ ఎవరు ఇండివిజువల్ తాలూకా జీవితానికి నెలకి యాభై వేలు చావాలి కదా యాభై వేలు కదా కనీసం ఒకరు ఉంటున్నారు ఆ పని మనిషితో కలిసి ఉండాలంటే యాభై వేలు సరిపోతాయి నీకు రోజుకే లక్షన్నర రెండు లక్షలు వచ్చి వస్తున్నాయి కదా నువ్వు ఒక పరిధిలో డబ్బు సంపాదించిన డబ్బు గురించి ఆరోచూచద్దు తర్వాత నువ్వేం చేస్తావు నువ్వు ఏం చేస్తావు నువ్వు కెరీర్ని బిల్డప్ చేసుకుంటావు అనమాట కెరీర్ని బిల్డప్ చేసుకోవడానికి ఫ్యూచర్ని కాపాడుకోవడానికి కోసం ఏం చేస్తావు ఒక ల్యాండ్ కొనుక్కుంటావు ఫిక్స్డ్ ఎసర్ట్స్ కొనుక్కుంటావు అనమాట ఎందుకు కొనుక్కుంటావు అలాగా నువ్వు పది లక్షలు పెట్టి ల్యాండ్ ఈరోజు కొన్నట్టుగా నెక్స్ట్ ఇదే పది లక్షల రూపాయలు ఇరవై లక్షలు కంపడం కోసం అంటే కూర్చొని సంపాదించేస్తున్నా కదా అంతేగా కూర్చొని సంపాదిస్తున్నావు కదా కూర్చుని సంపాదన సంపాదించేటువంటి పరిస్థితిని కల్పించుకున్నాగా ఇంకా డబ్బు గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు అందువల్ల రెసిపి చేసింది పొరపాటు ఛాన్స్ అయితే మిస్ అయింది అనుకోవాలి రైట్ సార్ థ్యాంక్ యూ సార్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి